फ्रेंड्स बंडलगोड़ा मेन रोड नीचे जस्ट 200 मीटर लपे मंच इच्छे जी प्लस वन इच्छे मन की नागोल मेट्रो स्टेशन जस्ट 1 km मात्रमे उंटुंदि 1 km लोपु मंच मंच इंटरनेशनल स्कूल्स कॉलेज उन्नाई अंड प्राइस चाला रीजनबल प्राइस चेप्तुन्नारु पूर्ति विवरालु तेलुसुकोवालंटे वीडियो लास्ट वरकु एक्कड स्किप चेयोद्दु अंड फस्ट टाइम गनुक मा चानल चूस्तुन्नवंत तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि अंड प्लीज लाइक चेयंडि మీ కోసం కష్టపడి ఎన్నో జెన్యూన్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాము అండ్ మన ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకి 91 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది దీని ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ మున్సిపల్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది అండ్ ఇల్లు సైజులు వచ్చేసి 19.5x42 సైజ్ తో ఉంది ఫ్రెండ్స్ మనకి వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు చూడండి జస్ట్ 50-60 ఫీట్ కి వాటర్ పడ్డాయి కానీ 450 ఫీట్ వరకు బోర్ అయ్యడం జరిగింది అండ్ ఇది వచ్చేసి 1000 లీటర్ కెపాసిటీ సంపు ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట అండ్ పార్కింగ్ చూసుకోండి ఫ్రెండ్స్ పార్కింగ్ వచ్చేసి 19x15 సైజ్ అంటే ఎంత పెద్ద కార్ అయినా ఈజీగా పడుతుంది అండ్ మనకి కింద ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందన్నమాట పాత స్టైల్ అయినా కానీ చాలా బాగుంది కలర్స్ ని బాగా చేశారు అండ్ ఫ్లోరింగ్ లో మంచి గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది అండ్ వైట్ పట్టితోని చాలా బాగుంది అండ్ సెట్ బ్యాక్స్ కూడా ఉన్న దాంట్లో 91 స్క్వేర్ యార్డ్స్ అయినా సరే సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా వదిలారు అండ్ మనం లోపటికి వెళ్ళి చూద్దాం లోపటికి వెళ్ళి చూసే ముందు ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి సో డోర్ డిజైన్ యాక్చువల్ అయితే బిల్డర్స్ ఇలా కట్టరు సొంత ఇల్లు కట్టుకునేటోళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటారు డోర్ మీరు మొత్తం చోకోట్లు చూసుకోండి ఏదైనా చూసుకోండి డోర్ కేసే మనకి ఇవి కూడా హార్డ్వేర్ కూడా మంచి కంపెనీ వాడారు సొంత ఇల్లు కట్టుకుంటామో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అంత మంచి కట్టారు అండ్ ఫ్రెండ్స్ కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK ఇప్పుడు మనం హాల్ లో ఉన్నాం హాల్ అయితే చాలా బాగుంది మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది ఒక బెడ్రూమ్ ఇది టీవీ పాయింట్ ఇది హాల్ హాల్ కాన్కొని మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి పూజ గది అయితే లేదు పూజ ఎక్కడైనా సెల్ఫ్ లో ఏర్పాటు చేసుకోవాలి సో హాల్ లో మనకి ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మంచి మార్బుల్స్ అయితే వాడారు మంచి క్వాలిటీ మార్బుల్స్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది అండ్ టీవీ యూనిట్ గానే ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా చాలా బాగుంటుంది కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ ఈ పక్కన కిచెన్ చూసుకుంటే మన కిచెన్ కూడా మంచి గ్రానైట్ వాడారు అది కూడా బ్రౌనిష్ కలర్ గ్రానైట్ అండ్ డీటెయిలింగ్ చూసుకుంటే డీటెయిలింగ్ ఎంత బాగుందో సో చాలా బాగుంది మనకి విండోస్ కూడా చాలా మంచి యూపీవీసీ విండోస్ ఇచ్చారు నార్మల్ క్వాలిటీ విండోస్ ఇవ్వకుండా యూపీవీసీ ఇచ్చారు సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఒకసారి బెడ్రూమ్ చూద్దాం బెడ్రూమ్ సైజ్ కూడా మనకు చాలా బాగుంది 14x15 సైజ్ అంటే చాలా పెద్ద బెడ్రూమ్ మీకు 6x6 మంచం కాదు 10x10 మంచం కూడా ఈజీగా పడుతుంది సో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ సెల్ఫ్లు కానీ అన్ని చాలా బాగున్నాయి అండ్ ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇందులో సింపుల్ గా చాలా నీట్ గా డీసెంట్ గా ఉంది అండ్ ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే మనకి బాత్రూమ్ ఉంది బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ బాత్రూమ్ లో టైల్స్ కానీ ఏదైనా చాలా బాగుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది మొత్తం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాతనే పిన్ టు పిన్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాతనే మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో చూసి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ బండ్లగూడ అనేది మనకు సరూర్ నగర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది దీనికి మున్సిపల్ పర్మిషన్ ఉందన్నమాట ఫ్రెండ్స్ బాల్కనీ చూసుకోండి ఈజీగా సాయంత్రం పూట అలా రిలాక్స్ అయ్యి ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకునే విధంగా ఉంది అండ్ మన కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలా అయితే చూసాం మేము మెయిన్ డోర్ సేమ్ అదే క్వాలిటీ మెయిన్ డోర్ పైన కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి చెప్పాను కదా 91 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది 19.5x42 డైమెన్షన్స్ అన్నమాట డైమెన్షన్స్ చిన్న ఉన్నా గానీ ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మనకి 2 BHK వచ్చింది సో నేను షాక్ అయిపోతున్నా ఇంత తక్కువ డైమెన్షన్స్ లో ఇంత మంచి ఎలా కట్టారు అర్థం కావట్లేదు అండ్ ఇల్లు ప్లానింగ్ చాలా బాగుంది పైన ఫాల్ సీలింగ్ వరకు కూడా చాలా డీసెంట్ గా ఉంది అండ్ టీవీ పాయింట్ కూడా చాలా బాగా ఇచ్చారు బాగా హైట్ ఇచ్చారు అన్నమాట సో ఇంత పెద్ద టీవీ అయినా పట్టే విధంగా ఉంది అండ్ మనకి ఇక్కడ వెంటిలేషన్ పరంగా వాస్తు ప్రకారంగా కిటికీ ఇచ్చారు అండ్ కిటికీ కూడా యూపీవీసీ కిటికీ ఇచ్చారనమాట అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకోండి డైనింగ్ ఏరియా అనుకుంటుంది సో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి మనకు సపరేట్ ఇంత చిన్న డైమెన్షన్స్ లో కూడా సపరేట్ పూజ గది ఇవ్వడం జరిగింది చాలా బెటర్ సూపర్ అని చెప్పాలి అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కిచెన్ ఉంది సో వాస్తు ప్రకారం కిచెన్ కట్టారు సో కిచెన్ కూడా ఈజీగా ఇద్దరు వ్యక్తులు తిరిగి వంట చేసుకునే విధంగా ఉంది సో సెల్ఫులు కూడా ఇచ్చారు మనకి సరిపడిన సెల్ఫులు ఇచ్చారు అండ్ కిచెన్ లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ డైనింగ్ ఏరియా చిన్న డైనింగ్ ఏరియా వస్తుంది అనమాట ఇక్కడ వాష్ బేసిన్ కూడా పెట్టుకోవచ్చు మీరు అండ్ ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఇటొక బెడ్రూమ్ సో నాకు ఇంకా షాక్ లో ఉంది ఇంత మంచి ఇలా కట్టారు నాకు అర్థం కావట్లేదు చిన్న చిన్న స్క్వేర్ యార్డ్స్ చిన్న డైమెన్షన్స్ ఇవి
అండ్ ఫ్రెండ్స్ బెడ్రూమ్ చూసుకోండి, ఈజీగా రెండు చిన్న చిన్న మంచాలు ఈజీగా పడతాయి, చాలా బాగుంది. సరఫరా సెల్ఫ్ ఇచ్చారు. కబోర్డ్స్ చేయించుకుంటే మాత్రం ఇంకా బీరువా అవసరం లేదు మనకి, అంత మంచిగా ఉంది. ఇందులో కూడా ఫాల్స్ సీలింగ్ డీసెంట్ గా ఉంది. అండ్ ఫ్రెండ్స్ డోర్ కూడా చూసుకోండి, డోర్ కూడా ఎన్ని సంవత్సరాలు అయినా ఎంత వాటర్ పడ్డా వాటర్ రెసిస్టెంట్ ఇది. సో మనకి డోర్స్ అయితే అస్సలు ఖరాబ్ కావు. అండ్ మనకి హార్డ్వేర్ కూడా చాలా డీసెంట్ హార్డ్వేర్ పెట్టారు. అండ్ స్విచ్చెస్ కూడా మనకి యాంకర్ కంపెనీ స్విచ్చెస్ వాడారు, యూపీవీసీ విండోస్ వాడారు. అండ్ అది వచ్చేసి కామన్ బాత్రూమ్ మనకి. సో కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంత చిన్న దాంట్లోనే. అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు కూడా 9x9 సైజ్ కాబట్టి మీకు 6x6 మంచం ఈజీగా పడుతుంది, ఎలాంటి డిఫరెంట్ అందులో డౌట్ లేదు. అండ్ ఇందులో కూడా మనకి బాత్రూమ్ చాలా పెద్దగా ఇచ్చారు. సో చాలా బాగుంది, కింద 1 BHK పైన 2 BHK. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బంగ్లా మీదకి వెళ్ళి ఒకసారి లొకాలిటీ అయితే చూపించి మళ్ళీ ఒకసారి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకి 91 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇల్లు. కింద మనం 1 BHK విత్ హాల్ కిచెన్, పైన 2 BHK ఇచ్చారు. అండ్ ఇల్లు సైజులు వచ్చేసి మనకి 19.5x42 సైజ్లో ఉంది. ఇది వచ్చేసి సరౌండ్ నగర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది, బండ్లగూడలో ఉంది. బండ్లగూడ మేడ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్స్ మాత్రమే లోపలికి వస్తుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు, 1450 SFTలో ఉంది. మీరు చూసుకోండి, అన్ని ఇళ్ల మధ్యలో ఉంది, చాలా బాగుంది ఏరియా, మంచి ప్రైమ్ లొకేషన్. ఫ్రెండ్స్ ఈ ఇంటికి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లోనే మంచి మంచి స్కూల్స్, కాలేజెస్, మనకి ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ బస్సెస్, నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. అండ్ మనకి మెట్రో, నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 1 km మాత్రమే ఇల్లు ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి రేటు కూడా కొద్ది ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేటు కూడా ఎక్కువనే ఉంటుంది. దీని ప్రైస్ ఓనరు 1,15,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్, ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఫైనల్ ప్రైస్ కాదు, ఇంకా కూర్చుంటే తగ్గుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంటికి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది, మీరు ఒక 25% or 30% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే ఇంకెక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్ రావాలన్నా కానీ పైన కనబడుతున్న నంబర్స్కి మాకు కాల్ చేయండి, దగ్గరుండి మేమే ఇల్లు చూపించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇది రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.